నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. అన్ని నామముల కన్నా పై నామం యేసే నామం. ఆ నామంలో మనం బ్రతుకుతున్నాం, ఆయన నామంలో జీవించుతున్నాము. ఆయన నామానికే మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. కష్టాలున్నాయి, బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఇరుకులున్నాయి, ఎన్నో వేదన దుఃఖము మనుషుల్ని వెంటాడుతుంది, మమ్మల్ని కూడా వెంటాడుతుంది. అయినప్పటికీ నా విమోచకుడు సజీవుడు. ఆయన సజీవుడు, మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు. ఈ లోకంలో ఉన్నప్పుడు అందుకే అంటున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానన్న వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఆ దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము, ఆయనను స్తుతిస్తున్నాము, ఆయనను మహిమపరుస్తున్నాము. మీరు కూడా ఆయనను స్తుతిస్తున్నారని, ఆయనను మహిమపరుస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. గడిచిన సంవత్సరం అంతా మనల్ని కంటికి రెప్పలాగా కాపాడి మరి యొక్క నూతన సంవత్సరంలో, అప్పుడే 25-26 దినాలు మొత్తం గడిచిపోతూనే ఉన్నాయి, నెలలు జరిగిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి. మనలో ఏమన్నా మార్పు కలిగిందా? పోయిన సంవత్సరం మన జీవితాలు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండే, వేదనలో ఉంటిమి, దుఃఖంలో ఉంటిమి, భయంకరమైన పరిస్థితులు, చెప్పుకోలేనంత బాధ. ఎక్కడ చూసినా మరణము, 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 మరణము. ఒక్కొక్క ఇంట్లో తండ్రిని పోగొట్టుకొని, తల్లిని పోగొట్టుకొని, బిడ్డల్ని పోగొట్టుకొని, యాక్సిడెంట్ల ద్వారా మరి భయంకరమైన పరిస్థితుల్లో ఎంతో వేదన. ప్రతి కుటుంబంలో క్రిస్మస్ టైంలో అయితే భయంకరమైన వేదన, దుఃఖము. మా ఇంట్లో కూడా అదే మేము ఎదుర్కొన్నాం. కానీ జీవం గల దేవుడు మరి యొక్క సంవత్సరం మనల్ని అడుగుపెట్టనిచ్చాడు. మనలో ఏ మంచితనం ఉన్నదనమ్మా మనల్ని అడుగుపెట్టనిచ్చాడు అంటే ఆయన మనలున్న ప్రేమ, జాలి, కనికరం, దయ ఉన్నప్పటికే మనం ఈ దినాన్ని బ్రతుకుచున్నాం. మరి అలాంటి దేవునికి ప్రార్థించుకుందామా? దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, మహోన్నతుడు, మహిమగల రాజు, అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. గడిచిన సంవత్సరం అంతా మమ్మల్ని నీ రెక్కల కిందని భద్రపరిచారు. ఎంతో వేదన, దుఃఖము ప్రభువా. మా అల్లుని మేము కోల్పోయినాం నాయన. నా బిడ్డ ఈ దినాల్లో మరణంతో పోరాడిందయ్యా. అయ్యా, తల పగిలిపోయి, వెన్ను పూసి ఇరిగిపోయి, ప్రక్కటెముకలన్నీ ఇరిగిపోయి, ఇంకా బ్రతకదని డాక్టర్లు అన్నప్పటికీ కూడా ప్రభువా, నా బిడ్డను బ్రతికించి ఈ సంవత్సరము ఆ బిడ్డను బ్రతికించిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇగో చార్ల్స్ డానియల్ నీ పాద సన్నిధిలో ఉన్నాడని నమ్ముతున్నానయ్యా. మాలాగే ఎంతోమంది రోధిస్తున్నారయ్యా వారి బిడ్డల్ని పోగొట్టుకొని, కానీ జీవం గల దేవుడు నువ్వు ఉన్నావని, నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అని, మహోన్నతుడు అని, మహిమ గల రాజ్యమని ప్రభువ నేను స్తుతిస్తున్నాం. ఎందుకంటే మేము కూడా ఒకనొకప్పుడు అక్కడికి రావాలి నాయన. పరలోక రాజ్యమే శాశ్వతము, ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎప్పటికైనా వెళ్ళిపోవాలి, కానీ ప్రభువా మేము పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నీ కొరకు బ్రతికి, నీ కొరకు జీవించి, నీలో బలపడడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో బలహీనరాలిని బాబు నువ్వు బలవంతుడవు, శక్తిహీనరాలిని నువ్వు శక్తిమంతుడు అయ్యా. బలహీనరాలిని, శక్తిహీనరాలిని ప్రభువా నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో నాకేమి తెలియదయ్యా. కానీ నా జీవము గల దేవుడు నాతో మాట్లాడతాడని నా ఆయన నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ టీవీ దగ్గర ఏ వేదనతో, ఏ దుఃఖంతో కూర్చున్నారో నాకు తెలియదయ్యా. కానీ నువ్వు చూస్తున్న దేవుడు, నువ్వు వింటున్న దేవుడు ప్రభువా, గమనిస్తున్న దేవుడు ప్రభా, బిడ్డలను, ప్రతి బిడ్డని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. నాయన పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి అయ్యా. మేమెవరూ ఆదరించలేము ఎవరము నాయన. శాంతి సమాధానాన్ని గ్రహించే దేవుడు, పునరుత్డు అయిన దేవుడు. మా వారందరూ తిరిగి మళ్ళా పునరుత్న శక్తిని పొందుకుంటారని మేము విశ్వాసంతో ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, వేదనతో ఉన్న ప్రతి బిడ్డని కనికరించండి. గడిచిన సంవత్సరంలో ప్రభా వారి జీవితంలో ఏ మేలులు జరిగినప్పటికీ నువ్వు ప్రాణంతో ఉంచినందుకే నీకు స్తోత్రాలయ్యా. నువ్వు మేలు చేయి దేవుడు అయ్యా,
ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యా, అద్భుతాలు జరిగించే దేవుడు అయ్యా. అందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా, నిన్ను మహిమపరుస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు అని చాటి చెప్తున్నామయ్యా. మా జీవితాలు ఇంకా మార్పు కలగకపోతే ఈ సంవత్సరం నూతన సంవత్సరం మాకు ఇచ్చారు బాబు, నీ కొరకు బ్రతకడానికి ఒక తీర్మానం చేసుకునేటట్లు నాయన మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. బలపరచండి అయ్యా. అయ్యా ఏ వేదనతో ఇక్కడ కూర్చున్నారో ప్రతి వేదన ఎరిగిన దేవుడు ప్రభా, వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఆదరించండి అయ్యా. ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఉద్యోగం దయచేయండి, బిడ్డలు లేక బాధపడుతున్న వారికి బిడ్డలను దయచేయండి ప్రభా. గర్భఫలమనియండి అయ్యా. సమాధానము లేని వారికి సమాధానము దయచేయండి బాబు. అయ్యా నువ్వు మా కొరకు జన్మించినావు అయ్యా, మేము పాపులమై ఉండగా మా కొరకు మరణించినావు నాయన. తిరిగి లేచిన పునరుత్థాన శక్తి కలిగిన దేవుని మేము కలిగి ఉన్నాము. అందుకే ఇవ్వబడిన నా విమోచకుడు సజీవుడు. అవును ప్రభా, మా విమోచకుడు నువ్వు సజీవుడు అని నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చి నీ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అంధకార శక్తులన్నింటినీ బంధించండి, దురాత్మ సమూహమును అగ్నితో కాల్చివేయండి అయ్యా. అయ్యా మీరే మహిమ పొందుకొనమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గడిచిన సంవత్సరం అంతా ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖం, ఎంతో ఆవేదన. మరి నా కుటుంబంలో కూడా పోయిన సంవత్సరం డిసెంబర్ 20న మల్లుడు మరణించినాడు, యాక్సిడెంట్లో మరణించినాడు. భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం, ఇంకా దేవుడు లేడు. ఏంటి, మేము ఆయన సేవ చేస్తే ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి మేము ఎదుర్కొన్నామని ఎంతగానో విలపించినాం. కానీ ఆయన చిత్తం, ఆయన చిత్తానికి మనం తలవంచాలి. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. నా బిడ్డ కూడా మరణంతో పోరాడుతున్నప్పుడు, మేము ప్రార్థించినప్పుడు మా బిడ్డను దేవుడు లేవనెత్తాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన సంవత్సరం క్రిస్మస్లో ఎంతో అడావిడిగా, చాలా అడావిడిగా అన్ని కొత్త వస్త్రాలు, కొత్త చీపులు, కొత్త బెడ్షీట్లు, కొత్త కర్టెన్లు, సమస్తం అన్ని కొత్తగా క్రిస్మస్ స్టార్లు పెట్టుకొని ఎంతో సంతోషంతో ఉన్నాం. మన దేవుడు జన్మించాడు, ఆయన మన కొరకు జన్మించాడు. మన పాపాల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని నీతిమంతులుగా ఉంచడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనము నీతిగా వెలగడానికి కొరకు, ఆయన కొరకు వెలగడానికి కొరకు, ఆయన కొరకు బ్రతకడానికి కొరకు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాంటి గొప్ప దేవుని ఎంతో సంతోషంతో మనం క్రిస్మస్ ఆనందం జరిపించుకున్నాం, క్రిస్మస్ పండగ జరిపించుకున్నాం, మరి స్టార్లు పెట్టుకున్నాం. మరి మన సహోదరులు కూడా, మరి అన్యులు కూడా ప్రతి షాప్లో స్టార్స్ పెట్టారు. వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. కానీ వారిలాగా మర్చిపోతున్నామా? వారిలాగానే పెట్టుకుని తీసేశారు. మనం కూడా అట్లనే తీసేస్తున్నామా? పాత అన్నీ తీసుకుని పోయి బయట పడేసినాం, మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకున్నామా? మన పాత జీవితాన్ని అంతటినీ బయట పడేసామా? మనలో ఉన్న పగ, ద్వేషం, ఈర్ష, కక్ష ఇవన్నీ తీసివేసుకుని మన హృదయంలో ఆయనకు చోటు ఇచ్చామా? నా ప్రియబిడ్డ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, దేవుడు మరి ఒకసారి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన కొరకు మనం ఏం చేయాలి? పోయిన సంవత్సరం అంతా ఇష్టం ఉన్నట్టు జీవించినామేమో. ఆయనకు వెళ్తామని పోయిన సంవత్సరము మరి 31st నైట్కి మనం వాగ్దానాలు తీసుకుంటాం. వాగ్దానాలు తీసుకుని, అమ్మ నాకు ఈ వాగ్దానం వచ్చింది చదవమ్మా, అమ్మ ఇదిగో నాకు ఇది వచ్చిందమ్మా అని అందరు చదివించుకుంటారు. కానీ బైబిల్ అంతా దేవుని వాగ్దానాలు. ప్రతి మాట జీవం గల మాట. అది ఒక వాగ్దానం ఆ రోజు రాత్రి తీసుకున్నదే కాదు. వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తున్నావా దేవుడు ఏం మాట్లాడుతున్నాడని? ప్రార్థించకపోతే ఏం ప్రయోజనం బిడ్డ? ఇట్లా ఎన్ని సంవత్సరాలు జరిగిపోతున్నా మన జీవితంలో మార్పు లేకపోతే, మనం నిర్ణయించుకొనకపోతే ఎక్కడికి? రాత్రి పిలిస్తే ఎక్కడికి వెళ్తాం? అందుకే లూకస్ వార్తలో మనం చూస్తాం, లూకస్ వార్త 12వ అధ్యాయము మరి 16 నుంచి మనము ఆ ఉపమానాన్ని చదువుకుంటే ఏసయ్య ఆ ఉపమానాన్ని మనకి చెప్పారు. ఏమనంటే, ఒక ధనవంతుడు ఉన్నాడంట, సమస్తం నింపుకున్నాడంట. ఈ ఉపమానం చెప్పను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా ఉండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఇలాగ చేతును,
నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తాగుము, తినుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకొని అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరచిన ఎవని వగునని అతనితో చెప్పాను. చూసారా, మనం అలా చెప్పుకుంటున్నామా? నా ప్రాణమ తిను, తాగు, సంతోషించు, మంచిగా టీవీ చూడు, ఊరికే సెల్ ఫోన్లు చూడు అని చెప్పుకుంటున్నామా మన ప్రాణానికి? కానీ మన ప్రాణానికి, అందుకే అంటున్నాడు ఆయన, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఎవరు ఒకటి ఇవన్నీ సంపాదించినాయని మనం నిర్ణయం తీసుకోవాలి. మన ప్రాణానికి చెప్పుకోవాలి, నా ప్రాణమా మౌనంగా ఎందుకుంది, దేవుని ఎందు నమ్మిక ఉంచని మన ప్రాణానికి చెప్పుకోవాలి. మన ప్రాణానికి చెప్పుకోవాలి, దేవుడు గొప్పవాడు, మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు, మన పట్ల అనేక సమస్యల నుంచి విడిపిస్తాడు, మన జీవితాలను బాగు చేస్తాడు. మనం ఈ లోకంలో శ్రమలు అనుభవించినా, బాధలు అనుభవించినా, మనం ఒకవేళ మరణిస్తే పరలోకానికి వెళ్తామనే విశ్వాసంలో మనం బ్రతకాలని అందుకే ఈ సంవత్సరం నిన్ను నన్ను బ్రతకనిచ్చాడు. అనేక మంది కోవిడ్ ద్వారా అనేక సంవత్సరాలు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో అనేక మంది మరణిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు మరణిస్తున్నారు, సేవకులు మరణిస్తున్నారు, సేవకురాండ్రు మరణిస్తున్నారు. మరి ఎప్పుడు మనం ఏం మరణిస్తామో మనకి తెలియదు, కానీ బ్రతికున్నప్పుడే ప్రభు కొరకు జీవిస్తాం. అందుకే ఆది కాండము 18:14 మలాఖీ గ్రంథం 3:6 కూడా ఉంది, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా, యెహోవానైనా నేను మార్పు లేనివాడను. ఆయన మార్పు లేనివాడు. మనుషులు మారిపోతారు, మనుషులు అంటారు, ఇస్తామని ప్రమాణాలు చేస్తారు కానీ వెంటనే మర్చిపోతారు. నేను ఎప్పుడు అన్నాను, నేను ఎప్పుడు చేశాను అంటాడు. కానీ మన నమ్మిన దేవుడు మార్పు లేని దేవుడు. అబద్ధ మాటానికి ఆయన నరుడు కాడు. ఆయన గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. అలాంటి దేవుని దగ్గరికి మనం మన పాత జీవితాన్ని అంతా, రోత జీవితాన్ని అంతా తీసివేసి కొత్త జీవితం, కొత్త మార్పు, కొత్త దాంట్లోకి మనం అన్నీ కొత్తగా ఉండాలి, కొత్తగా ఉండాలి, కొత్తగా ఉండాలనుకుంటున్నాం. కొత్త కారు, కొత్త నగలు, కొత్త బట్టలు, కొత్త సమస్తం కొత్తవి కొత్తవి కొత్తవిగా పెట్టుకుంటున్నాం. కానీ మన జీవితాన్ని, మన హృదయాన్ని కొత్తగా ఉంచుకుంటున్నామా? మనలో ఉన్న పగ, ద్వేషం, ఈర్ష, కక్ష ఇవన్నీ తీసివేసుకుంటున్నామా? ఇంకా పగతో సాధించుకుంటున్నామా? మన నిర్ణయం ఏ రీతిగా ఉన్నది? ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు, నా ప్రాణాన్ని అడుగుతున్నాడు, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. దేవుని స్తుతించమంటున్నాడు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. ఎందుకంటే మన ప్రాణానికి చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రాణమా, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో సమస్యలు చూస్తున్నాం, ఎన్నో ఇబ్బందులు చూస్తున్నాము. నా ప్రాణమా భయపడకు, దేవుని యందు నిరీక్షణ ఉంచు అని మన ప్రాణానికి చెప్పుకుందాం. ఎప్పుడైతే మన ప్రాణానికి మనం చెప్పుకుంటామో దేవుని సమాధానము మనకు ఉంటుంది, మన తలంపులకు, మన హృదయాలకు కావలి ఉంటుంది. దేవుని గొప్పవాడవయ్యా, నా పట్ల అద్భుత కార్యం జరిగిస్తావయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. యోబును కూడా మనం చూస్తున్నాం. యోబు అంటున్నాడు, అన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు. యోబు గ్రంథం 42:1 అంటున్నాడు, నువ్వు లెక్కలేనన్న అద్భుత క్రియలు చేయగల దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా అన్నాడు. నమ్ముతున్నాం మనం? యోబుకి ఎంత ప్రార్థన, దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు. ఆ దేశం అంతట్లో అంత గొప్పోడు లేడు, కానీ తన బిడ్డలు పాపం చేస్తారేమో అని అరుణోదయాన్ని లేచి తన బిడ్డల కొరకు మరి బలి అర్పించేవాడు. కంచె వేసుకున్నాడు, ఇంటి చుట్టూ కంచె వేసుకున్నాడు. ఏ కంచె వేసుకున్నాడమ్మా? ప్రార్థననే కంచె వేసుకున్నాడు. నా ప్రిబిడ్డ, నీ బిడ్డల కొరకు కంచె వేస్తున్నావా? ప్రార్థననే కంచె వేస్తున్నావా? దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? తెల్లవారుజామున లేచి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకుంటున్నావా? ఎన్ని సమస్యలు చూస్తున్నాం, ఎన్ని బాధలు చూస్తున్నాం. ఒక్కొక్క కుటుంబంలో బిడ్డలు ఏ రీతిగా, యవన బిడ్డలైతే కూలిపోతున్నారు, యవన బిడ్డలైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, యవన బిడ్డలు ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నారు, భయంకరమైన తాగుడుకు, వ్యభిచారానికి బిడ్డలు బానిసైపోతున్నారు. నా ప్రియబిడ్డ, ఈ సంవత్సరమైన నువ్వు మొక్కలే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి.
నేను తీర్మానం చేసుకుంటున్నాయ్యా. తప్పకుండా నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా బిడ్డల కొరకు నేను కన్నీరు కారుస్తాను. రే మొదటి జామున లేచి నా బిడ్డల కొరకు నేను కన్నీరు కార్చుతానని ప్రార్థించు. తప్పకుండా నువ్వు తీర్మానం చేసుకో. దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నా బిడ్డలు మాట వింటలేరండి, నేను చెప్పింది ఒక్క మాట వింటలేరండి, చిన్న పిల్లలు కూడా మాట వింటలేరండి. ఎందుకు వినరమ్మా? దేవునికి అప్పచెప్పు, దేవుని సన్నిధికి అప్పచెప్పు. ఆయన అన్నాడు నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అమ్మా? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీ బాధలు ఆయనకు చెప్పుకో. ఆయన మరువని దేవుడు, మార్పు లేని దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు జీవం గల దేవుడు, ఆశ్చర్య కార్యాలను జరిగించే దేవుడు. ఎల్ షదాయ్, నేను సర్వశక్తి గల దేవుడిని అన్నాడు. మన దేవుడు సర్వశక్తి మాత్రం, సర్వోన్నతుడు. కష్టాలు ఉన్నాయండి, ఎప్పుడు చూసినా కష్టాలేనండి మా బ్రతుకులు, ఎప్పుడు చూసినా బాధలేనండి, ఎప్పుడు చూసినా శ్రమలేనండి, ఎప్పుడు చూసినా సమాధానం లేదండి మా గృహములు అంటున్నారు. కానీ ప్రార్థననే కంచేసావా? సాతానుడు వస్తాడు తప్పకుండా, భయపెట్టిస్తూ ఉంటాడు. అందుకే ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడిని జయించాలంటే ప్రార్థన అనే శక్తి నీ దగ్గర ఉంటే, ప్రార్థన అనేది ఉంటే బలమైన కార్యాలు, అద్భుతాలు నీ పట్ల ఆయన జరిగిస్తాడు. ఎప్పుడంటే అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవునన్నాడు. గర్జించు సింహం వలె సాతానుడు మన కుటుంబంలో, మన బిడ్డల ద్వారా, భార్య భర్తల మధ్యన, ఇరుగు పొరుగు వారి మధ్యన, ప్రతి దాంట్లో వాడు తొందర చేస్తూనే ఉన్నాడు. కానీ జయించగల దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన బాధలు, మన కన్నీటిని తుడిచేవాడు ఆయనని. మనుషులు ఎవరు తుడవరమ్మా, డాక్టర్లు ఎవరు బాగు చేయరు, కానీ దేవుడు ఒక్కడే మన బాధ, వేదన, దుఃఖాన్ని తీసివేయగలవాడు ఆయనని. అందుకన్నాడు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయననే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయననే. మనం సొమ్మసిల్లిపోతున్నప్పుడు మనకి బలమిచ్చేవాడు ఆయనని, కృంగిపోతున్నప్పుడు మనం లేవనెత్తువాడు ఆయననే. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నావా? ఆయన దగ్గరికి వస్తున్నావా? ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? పోయిన సంవత్సరం అంతా మనం కూడా నేర్చుకున్నాం కదా. మన తల్లిదండ్రులు కూడా చాలా ప్రార్థన పనులు, వాళ్ళు ఎలా నేర్పించారంటే గుడికి వెళ్ళాలి, భక్తిగా ఉండాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి, అమ్మో ఆదివారం అని మన తల్లిదండ్రులు మనకి నేర్పించారు. సండే స్కూల్కి వెళ్ళాలి, చేయాలని నేర్పించారు. అందుకే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. మరి మనం ఏం చేస్తున్నాం? మన బిడ్డలను తీసుకెళ్తున్నామా? అందరం కలిసి ఈ సంవత్సరం ఉదయకాల ప్రార్థనలు ఉందాము, సాయంకాలం ప్రార్థనలు ఉందాము, మన బిడ్డల చుట్టూ కంచె వేసుకుందాం అనుకుంటున్నారా? నా ప్రియబిడ్డలారా, కాలం అయిపోతున్నది. ఎప్పుడు నువ్వు నేను ఆగిపోతామో మనకి తెలియదు. మన బిడ్డలు మన చేతులు జారిపోతున్నారు, సాతానుడు ఎత్తుకొని పోతున్నాడు. వాడి నోట్లో చిక్కకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి. అప్పుడే దేవుడు అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఎప్పుడు చూసినా కష్టాలేనండి, ఎప్పుడు చూసినా బాధలేనండి, ఎప్పుడు చూసినా శ్రమలేనండి అనుకుంటున్నావు నా ప్రియబిడ్డ, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అయ్యా తప్పకుండా నేను ప్రార్థన చేస్తున్నాయా, తప్పకుండా నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యం ఉండేటట్లు మీరు ఆశీర్వదించండి అయ్యా అని ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు. మనుషులన్న మాట ఇచ్చి నెరవేర్చరు, కానీ మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు. మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, మహోన్నతుడు, మహిమగల రాజు. ఆయన పాద సన్నిధికి రాబిడ్డ, తీర్మానం చేసుకో. భక్తులు అనేక మంది, బైబిల్లో అనేక మంది తీర్మానం చేసుకున్నారు, ప్రభుతో నడిచారు, ప్రభువులో జీవించారు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు కలిగినా, శ్రమలు కలిగినా, అవమానాలు కలిగినా వారు అనుకున్న తీర్మానాన్ని నెరవేర్చుకున్నారు. అందుకే దాని ఫలితము అనేక అద్భుతాలు జరిగించారు. మనకు తెలిసి ఎంతోమంది, కొంతమంది భక్తుల గురించి మరి మనము ఏం తీర్మానం చేసుకున్నారో మనం ఆలోచన చేద్దాం. మోషే ఉన్నాడు, మోషే తీర్మానం చేసుకున్నాడు ఒక తీర్మానం. మోషే సంగతి మనకి తెలుసు, యొక్కబేదు అమ్రాముకు పుట్టిన మోషే. మరి ఆ యొక్కబేదు అమ్రాము మరి వారిద్దరూ దేవుని భయంలో బిడ్డల్ని పెంచినందుకే ముగ్గురు ఆశీర్వదించబడ్డారు మనకి తెలుసు. మరి మోషే విషయంలో మనం చూస్తే
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వరకు చదువుకుంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరే కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటక ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. బహుమానం కలగబో బహుమానం మీద దృష్టి ఉంచాడు. శ్రమ అనుకున్నాడు, ఫరో కుమార్తెను అనిపించుకోవడానికి ఇష్టపడలేడు. కానీ అంటున్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తుమయ విషయమైన నింద గొప్పది అనుకున్నాడు. హల్లెలూయా. అది నువ్వు అనుకుంటున్నావా బిడ్డ? ఈరోజు అనుకుంటున్నావా? ఇవన్నీ లోకమంతా ఆశ చూపి మోసం చేస్తుంది. ఏవైనా శాశ్వతమైనవి కాదు, అశాశ్వతమైనవి. శాశ్వతమైంది పరలోకం. అందుకే ఈయన అంటున్నాడు, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగాలు ఏమైతే ఉన్నాయో, అల్పకాలం వ్యభిచారము, దొంగతనము, మోసము, తాగుడు, ఒకరినొకరు హత్య చేయడం, నేను చెప్పిందే నువ్వు వినాలని, నేను చేసిందే చెయ్యాలని అహము, గర్వము, ఇవన్నీ పాప భోగాలతో సమానం. ఇవన్నీ పక్కకు పెట్టేశాడు. క్రీస్తు కొరకు నేను నిలబడతాను అనుకున్నాడు. దేవుని కొరకు ఈ అల్పకాల పాప భోగాలు అన్నిటినీ అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలనుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఈ దినాన్ని? మోషే అనుకున్నాడు. అందుకే గొప్ప భక్తునిగా, మరి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించే గొప్ప దైవజనునిగా మనం చూస్తున్నాం. మళ్ళీ ఇంకేంటి, ప్రభుతో సహవాసం చేశాడు 40 దినాలు. నీళ్లు లేవు, ఏమీ లేవు. ఆయనతో సహవాసం చేసినందుకు మరి మన 10 ఆజ్ఞలను మనకు తీసుకొచ్చి ఇచ్చాడు. దాని ఫలితం, నువ్వు ఆ రీతిగా ఉన్నావా? పాపభోగాల్లోనే ఉండిపోతున్నావా? ఇదే శాశ్వతము, ఇదే నాకు మంచిది, ఈ కార్లు, ఈ పాపము, ఇదే అనుకుంటున్నావా? నా ప్రియబిడ్డ, ఇది కాదు. దేవుని ప్రజల కొరకు, నీ బిడ్డల కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, దేవుని కొరకు జీవించడానికి, వాళ్ళని బలపరచడానికి కొరకు నిన్ను ఈరోజు బ్రతుకుంచాడు. నేను ఎందుకు బ్రతుకుంచాడు అనుకుంటున్నావు? నన్నెందుకు బ్రతుకుంచాడు అనుకున్నావు? సంతోషపడడానిక, కొత్త కార్లు, కొత్త ఇల్లు, కొత్త బిల్డింగ్, కొత్త ఇవన్నీ కొనుక్కోవడానిక, ఈ లోకంలో అనుభవించడానికి కొరక? ఈ లోకం మోసం చూపి ఆశ చూపిస్తుంది. పరలోకమే మనది. ఆ పాప భోగాలన్నీ విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అందుకే అన్నాడు. అతడు నిర్గమ కాండం 34వ అధ్యాయం 27-28వచనంలో, అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా నుండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. చూసారా, రెండు శాసనములు గల రెండు పనులు చేత పట్టుకొని కొండ దిగొచ్చాడు. ఆయన వాక్యములు, 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. దేవునితో సహవాసం చేయడం అలాంటి గొప్ప, మరి దాని ఫలితంగా మనం చూస్తున్నాం. అందుకే అన్నాడు మోషే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నువ్వు నమ్మకంగా ఉంటున్నావా ఆయన ఇల్లంతట్లో? ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నావా? నీ పని పట్ల జీవిస్తున్నావా? నువ్వు చేసే ప్రతి పనిలో నమ్మకంగా ఉన్నావా? నిన్ను ఆయన చూస్తున్నాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని ఎలాగ మోషే అనిపించుకున్నాడో, నీవు కూడా ఆయన ఇల్లంతట్లో నమ్మకమైన వ్యక్తిగా, నమ్మకమైన సేవకురాలుగా ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనం చూస్తున్నాం యెహోషువను కూడా, మనం చూస్తున్నాం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్నాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. మీరు ఎవరినన్నా సేవించండి అయ్యా, మీరు ఎవరు సేవించినా నాకు అనవసరం, కానీ నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాను. అందుకే సేవిస్తానన్నాడు. మళ్ళీ ఇంకేమన్నాడంటే 22వ అధ్యాయం 5వ వచనంలో, అయితే మీ పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు, ఆయన మార్గములన్నిట్లో నడుచుకొంచు, ఆయన ఆజ్ఞలను గైకొంచు, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోమంటున్నాడు. మనం పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, మరి పూర్ణ యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో అన్నిట్లో నడుచుకున్నాడు యెహోషువ.
అదే చెప్తున్నాడు. మోషే చెప్పాడు కాబట్టి మీరు కూడా అలాగే జీవించండి అంటున్నాడు. మరి అలాగే ఆయన జీవించినందుకు దాని ఫలితంగా మరి యెహోషువ గ్రంథం 10:12 చూస్తే, సూర్యుడాన్ని గిబియోన్లో నిలువుము, చంద్రుడాన్ని వయ్యాలోనిలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిల్చెను, చంద్రుడు ఆగిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం చేసుకున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. మీరు ఎవరిని సేవించినా మాకు అనవసరం, కానీ నేను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని నేను సేవిస్తాను, ఆయన చెప్పిన మాటలు నేను నడుచుకుంటానని విశ్వాసంతో ఆయన ఉన్నందుకు ఆయన ప్రార్థన చేస్తే సూర్యుడా ఆగిపోంటే ఆగిపోయింది, చంద్రుడా ఆగిపోంటే ఆగిపోయింది. ఎప్పుడు దాకా ఆగిపోయిందంటే తెలుసా, 13వ వచనంలో, సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతనే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇస్రాయేల్ పక్షంగా యుద్ధము చేసిన హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నరుడు ప్రార్థన చేస్తే మాలో మంచితనం ఏది లేకున్నప్పటికీ నీ ప్రేమ మమ్మల్ని ఆవరిస్తుందయ్యా, నీ కృపలో మమ్మల్ని బలపరచండి అయ్యా అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మహోన్నతుడు మహిమ గల రాజు, ప్రార్థన చేసుకుందామా. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు ప్రభువా, మా జీవితాలు గడిచిన సంవత్సరం అంతా ఎన్నో బాధలు, ఇబ్బందులు, వేదనలు, దుఃఖము, శ్రమలు, ఇంకెందుకులే ఈ బ్రతుకు, ఎందుకులే ఈ జీవితము, ఇంకెందుకు మమ్మల్ని బ్రతికించినావని మేము ఎన్నోసార్లు ఏడ్చినామయ్యా. మా శత్రువులు మమ్మల్ని తరుముచుండగా మాలో మా ఆత్మ మాలో కృంగిపోయినప్పుడు నీ వాగ్దానాన్ని బట్టి నా ప్రాణమా నాలో ఎందుకు తొందరపరిచినావు, దేవుని ఎందు నిరీక్షణ ఎంచు అని ప్రభువా, నీ ఎందు నిరీక్షణ ఎంచి మేము బ్రతుకుతున్నామయ్యా. ఈ సంవత్సరాన్ని మాకు ఇచ్చారయ్యా, మా తీర్మానం చేసుకోవడానికి కృప చూపడయ్యా. సాతానుడు నాయన గర్జించు సింహం వలె మా కుటుంబంలో, మా బిడ్డల మధ్యన, మా కుటుంబంలో భార్యాభర్తల మధ్యన, ఇరుగు పొరుగు వారి మధ్యన ప్రభువా గలిబిలి సృష్టిస్తూ ఉన్నాడయ్యా. కానీ నువ్వు జీవం గల దేవుడు, సాతాను తలని చితక్కొట్టిన దేవుడు అయ్యా, అయ్యా నువ్వు మాకు సహాయం చేయండి. మేము నిన్ను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిన్ను సేవించే వారుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న దుష్ట శక్తులు అన్నిటినీ నజరేయుడైన యేసు నామమున కొట్టివేస్తున్నామయ్యా. నీ కొరకు బ్రతకాలయ్యా, నీ కొరకు జీవించాలి ప్రభువా. నువ్వు మాకు సహాయం చేయమని, ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా, ఏ బాధతో ఏ దుఃఖంతో ఉన్నారో నాకు తెలియదయ్యా. నీకు సమస్త మెరిగిన దేవుడు ప్రభా, వారి వేదనని కన్నీటిని తుడవమని నేను బ్రతిమలాడుకుంటున్నామయ్యా. గడిచిన సంవత్సరం వారి జీవితంలో మేలు కలగలేదేమో ప్రభా, ఈ సంవత్సరం తప్పకుండా ఆ బిడ్డలకి జాయం ఇవ్వండి. ఉద్యోగం లేదేమో ఉద్యోగం ఇవ్వండి, వివాహం కాలేదేమో వివాహం జరిగించండి, సమాధానం లేదేమో సమాధానం అనుగ్రహించండి బాబు. భార్యాభర్తల మధ్యన, బిడ్డల మధ్యన ప్రభా సమాధానమని అనుగ్రహించండి. నువ్వు సమాధానాన్ని ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చినావు బాబు. అయ్యా నీ సమాధానం మా కుటుంబాలందరికీ దయచేయండి ప్రభా. హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగిని ముట్టి స్వస్థపరచండి అయ్యా, కనికరించండి అయ్యా, కృప చూపండి. మా మధ్యన మీరున్నందుకే మీకు వందనాలు. ఏ వేదనతో ఏ తల్లి ఏ తండ్రి అయితే ప్రార్థన చేస్తున్నాడో వారి ప్రార్థనని అంగీకరించమని ప్రార్థిస్తున్నాం, వారి కష్టాలను తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం, వారికి స్వస్థత కలగాలని ప్రార్థిస్తున్నాము నాయన. స్వస్థతను అనుగ్రహించి మీరే మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మరి తప్పకుండా ఈ కార్యక్రమమును మీరు బలపరచాలని నేను కోరుకుంటున్నాను. బలపరిచే ప్రతి హస్తాన్ని ఆయన దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్.